Hello. Hello, hi, namaste, good morning. Welcome back to my YouTube channel. Channel tarvata malli ee roju tho long trip velthanam. Ee madhya asalu ekkadiki velalekapoyinam. Full busy anamata works school lo. So ippudu sankranthi selavulu ippudu ninnati nunchi ee roju 13th date. ఈరోజు అయితే మనం మళ్ళీ వెస్టర్న్ ఘాట్స్కి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ ఇప్పుడు ఇంకా ఇప్పుడు బయలుదేరాను. సమయం 6:44 అలా అయింది. మనం వెళ్తున్న డెస్టినేషన్ వచ్చేసి వైనాడ్, కేరళలోని వైనాడ్ అన్నమాట. డైరెక్ట్గా వైనాడ్ అయితే వెళ్ళాము. ఫస్ట్ మనము బందీపూర్ టైగర్ రిజర్వ్ వెళ్ళి అక్కడ నుంచి వెళ్తాం. ఈరోజు మేము ఎక్కడ దాకా అయితే వెళ్తామో అక్కడ దాకా వెళ్ళి అక్కడ స్టే చేసి తర్వాత నుంచి కంటిన్యూ చేస్తాం అన్నమాట. ఓకే, లెట్స్ స్టార్ట్. మనం దాదాపు మైసూర్కి అయితే వచ్చేసినాం. ఇంకా ఇక్కడ నుంచి 170 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. ఇప్పటివరకు 267 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. ఇంకా వెళ్ళాల్సింది 150 దాకా ఉండొచ్చు. బా ఎండ అయితే భారీగా ఉంది. ఈ పక్కన అనంతపూర్ లాగా ఉంది ఎండ. మన అనంతపూర్ జిల్లాలో ఎట్టుంటే తట్టు ఉంది. కానీ చుట్టూరు చూస్తే చెట్లన్నీ ఉన్నాయి. చూద్దాం ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో. వానాకాలం వస్తే ఇంకా బాగుంటుంది. మనం చలికాలం కూడా అయిపోయే స్థితిలో వస్తున్నాం కాబట్టి ఇట్లా కనిపిస్తుంది. ఇప్పుడే ఇంత బాగుందంటే ఇంకా వానాకాలం అద్భుతంగా ఉంటుంది. ఈ లొకేషన్స్ అన్ని మనం అప్పుడప్పుడు రీల్లో చూస్తా ఉంటాం. ఈ లొకేషన్స్ అన్ని కూడా అద్భుతం అద్భుతం. అడవి అసలు అంటే ఫీల్, అసలు మాన్సూన్లో వచ్చింటే ఆ కిక్కే వేరప్ప. అక్కడక్కడ పోలీసులు ఉంటారు, ఫారెస్ట్ సంబంధిత పోలీసులు. వెల్కమ్ టు కేరళ స్టేట్ NH212. ఇప్పుడు మనం కేరళలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. వెల్కమ్ టు కేరళ. మళ్ళీ ఇది కేరళకి రావడం రెండోసారి. ఇది లాస్ట్ టైం మనం ఉన్నారెళ్ళాం కదా అప్పుడు. ఇప్పుడైతే వయనాడ్ వెళ్తున్నాం. కర్ణాటక కేరళ సరిహద్దు. జస్ట్
మొత్తమంతా చేసి వయనాడ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాల్పేట వచ్చేసాం. ఇక్కడికి హోటల్ రూమ్ తీసుకుని హోటల్లో లగేజ్ అంతా పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయి అలా కాల్పేట నైట్ వ్యూ ఎలా ఉంది చూద్దామని అలా వాకింగ్ చేసుకుంటూ వచ్చాము. షాపింగ్ కూడా చేసినాము చిన్నగా, చెప్పులు మర్చిపోయి ఇస్తాను కదా అంతవల్ల చెప్పులు కొనాల్సి వచ్చింది. సిటీ చిన్నదే కానీ బాగుంది. మొత్తానికి ఈరోజు డే వన్ మొత్తం అంతా జర్నీతోనే సాగింది. ఇప్పటికైతే ఇక్కడ మిస్టీ హోమ్స్టేనా, మిస్టీ హోమ్స్టేలో స్టే చేసినాం. మొత్తం అంతా టైగర్ రిజర్వ్లోనే ఎక్కువసేపు ప్రయాణం ఉంటుంది. ఇక్కడికి వస్తే మాన్సూన్లో వస్తే ఇంకా బాగుంటుంది. ఒకసారి మేము వచ్చింది దాంట్లో చూపిస్తాను చూడండి. ఒకసారి ఇలా వచ్చాం మేము, ఇలా వచ్చి ఇక్కడ ఎడక్కల్ కేవ్స్ దగ్గరికి వెళ్ళాము కానీ క్లోజ్ అయినాయి. రేపు వెళ్ళాలి మళ్ళీ. మళ్ళీ ఇలా ముందరకు వచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం. మళ్ళీ రేపు ముందరికి వెళ్ళాలి. వెళ్ళేసి లేక్ ఇంకా కొన్ని ఉన్నాయి పక్క బాణాసుర లేక్ ఇవన్నీ చూసేసి మళ్ళీ రిటర్న్ ఇంకొక రోడ్లో వెళ్దాం. ఇది టోటల్ వయనాడ్ టూరిజం మ్యాప్. ఇది చుట్టుపక్కల ఉండేవి ఏమేమి టూరిస్ట్ ప్లేస్ ఉన్నాయనేది. మేము వచ్చిన రోడ్లో ఇదంతా ఫారెస్టే, మొత్తం ఇదంతా టైగర్ రిజర్వే. చాలా బాగుంది. ఓకే, అదన్నమాట ఈరోజు డే వన్ అయితే అలా ముగిసింది. నెక్స్ట్ డే టూ టుమారో.